పేరెంట్స్ పిల్లల విషయంలో పర్టికులర్గా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కాలేజ్ గోయింగ్ కావచ్చు, వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఫుడ్లో ఏ విధమైన డైట్ ఉండాలి వాళ్ళకి? మిల్క్ అండి వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో కొంచెం న్యూట్రిషన్కి ఎక్కువ పేరెంట్స్ ధ్యాస తీసుకుంటారు కాబట్టి, బట్ అవుట్ ఆఫ్ బోత్ ద మిల్క్ కౌ మిల్క్ ఇస్ బెటర్. సో మిల్క్, కర్డ్, బటర్ మిల్క్ ఇవి, అండ్ ఫిష్ డిపెండ్స్ ఆన్ ద టేస్ట్. అందరు పిల్లలు ఇష్టపడకపోవచ్చు ఫిష్ అండ్ మష్రూమ్స్ ఎస్పెషల్లీ. దాంట్లో ఎక్కువ ఉంటుంది కంటెంట్, బట్ అది ఇష్టాన్ని బట్టి. సో మిల్క్ ఈజ్ అట్లీస్ట్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఇంట్లోనే కాకుండా స్కూల్స్లో కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు కాబట్టి, అక్కడ కూడా ఎగ్స్ మిల్క్ బాగానే పిల్లల న్యూట్రిషన్ ప్లాన్లో స్కూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంతవరకు వీ కెన్ గివ్. అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటున్నాయి, వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది బయట. సో అవుట్డోర్ యాక్టివిటీ విత్ మిల్క్ అండ్ ఎగ్స్ అట్లీస్ట్ అంతవరకు వీ కెన్ టేక్ వాళ్ళకి చూసుకోవచ్చు. ఈ స్పోర్ట్స్కి పిల్లల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, సపోజ్ ఎగ్స్ ఎక్కువ పెట్టాలి, మీట్ ఎక్కువ పెట్టాలి అని అంటూ ఉంటారు. సో అది నీడ్ అంటారా, లేకపోతే అది కూడా ఎక్సెస్ అయిపోయే అవకాశం ఉందంటారా? అంటే హై ప్రోటీన్, కొంతమంది అథ్లెటిక్గా వెళ్తారండి, స్పోర్ట్స్లో ఎక్కువ ఆడిస్తారు. జనరల్గా మనం ఆడుకోవడానికి వాళ్ళకి ఎక్స్ట్రా స్పెషల్ న్యూట్రిషన్ ప్లాన్ అవసరం లేదు. లేదు, వాళ్ళు అథ్లెటిక్గా వెళ్తున్నారు, స్పోర్ట్స్లోనే ఎక్కువ ఉంటున్నారు. చాలా టైం స్పోర్ట్స్కి ట్రైన్ అయ్యే వాళ్ళు డైలీ 2-3 అవర్స్ ఇస్తారు టైం. రెగ్యులర్గా పిల్లలు ఆడుకుంటారంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఆడుకుంటారు, రెగ్యులర్ న్యూట్రిషన్ సరిపోతుంది. లేదు, దే ఆర్ డెడికేటింగ్ 2-3 అవర్స్ ఆఫ్ వాళ్ళ టైం స్పోర్ట్ ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే ఎనఫ్ స్టామినా ఉండాలి. సో వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో హై ప్రోటీన్ అంటాం కాబట్టి అక్కడ ఎగ్స్ ఎక్కువ ఇవ్వడం కానీ, వాళ్ళకి చికెన్ ఎక్కువ ఇవ్వడం కానీ అలా అవసరం పడవచ్చు.